దానికంటే ముందు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతున్నారు. లైవ్ చూసాక డిబేట్ కంటిన్యూ చేద్దాం. మాటల వల్ల ఈ అవాస్తవాల వల్ల ఎక్కడ ప్రజలు భయాందోళనకు గురవుతారో అన్న మరి ఆలోచనతో ఈరోజు ప్రజలందరికీ కూడా వాస్తవాలు వివరించాల్సినటువంటి మరి అవసరాన్ని మరి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ కి సంబంధించి ఏదో అదంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గనక కొనుగోలు చేయాలి అనుకుంటే ఒకేసారి 1600 కోట్లు చెల్లించి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మేము ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్ కి తోడుగా మరొక 6 కోట్ల మందికి మేము వ్యాక్సిన్ వేయవలసి ఉందో, 6 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ వేయటానికి మాకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పూర్తి చేయటానికి ప్రజలందరికీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఏ విధంగా ఆదర్శవంతంగా నిలిచిందో మనకందరికీ కూడా తెలుసు. రాష్ట్రం ఇప్పుడున్నటువంటి ఆర్థికంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర రాష్ట్రాల కన్నా ముందుగా మరి తీసుకుంటామనేది మనకందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా 1600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి 1600 కోట్ల రూపాయలు అవసరం అన్న విషయాన్ని మరి అధికారులందరూ కూడా అంచనా వేయటం జరిగింది. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయటం జరిగింది. మాకు సంబంధించి 1600 కోట్ల రూపాయలు మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు అవసరమైనటువంటి 7 కోట్ల వ్యాక్సిన్లు మరి దాదాపుగా 73-74 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే డోసులు మాత్రమే ప్రజలకు ఇవ్వగలిగాం, మిగిలినటువంటి 6 కోట్ల డోసులు కూడా మీరు మాకు ఇస్తే వ్యాక్సిన్ కూడా మాకు ఇస్తే ప్రజలకు మేము సత్వరమే మేము ఆ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని పూర్తి చేసి మా రాష్ట్ర ప్రజలను కోవిడ్ బారి నుంచి మేము రక్షించుకుంటామని ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారో లేఖల ద్వారా ప్రజలందరికీ కూడా తెలియంది కాదు. ఆ 1600 కోట్ల రూపాయలు కూడా మరి ఇంత కరోనా ఉన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతగా కూడా మరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రజలకు ఎవ్వరికీ కూడా ఇబ్బంది లేకుండా మరి ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఆయన మాట తప్పకుండా, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో కరోనా విలయతాండవం చేస్తున్న దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు కూడా మరి ఆర్థికంగా ఎంతో కొంత చేయూతగా ఉంటుంది, వారి భవిష్యత్తుకు వారి పిల్లల భవిష్యత్తుకు మరి వారి జీవన గమనానికి కూడా చాలా అవసరం, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంత ఇబ్బంది అయినా ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ ఉంటే మరి ఆ కార్యక్రమాన్ని అంత మరి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలి. 1600 కోట్లు దాదాపుగా 70-80 వేల కోట్లకు పైగా మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చడం కోసం ఆయన వెచ్చిస్తూ ఉంటే పేద ప్రజల కోసం ఈరోజు వ్యాక్సిన్ సంబంధించి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్కి 1600 కోట్లు వెచ్చించడానికి ఆయన వెనుకాడతారన్న ఆలోచన కూడా లేకుండా, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లటం ద్వారా ఒక వికృతమైనటువంటి ఆలోచనలతో ఒక ఈ కార్యక్రమాన్ని కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనతో ఏ విధంగా ఆయన మరి మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం. కేంద్ర ప్రభుత్వం మరి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసేటువంటి అంశం మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో ఎక్కడా కూడా రాష్ట్రాలు స్వయంగా వారు డబ్బు చెల్లించి ఆ వ్యాక్సిన్ కొనుగోలు చేసేటువంటి అవకాశం లేదు, ఏదైనా ఎంత డబ్బు చెల్లించినా వారు ఎంత వ్యాక్సిన్ కొనుగోలు చేయాలనుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోటా వరకు మాత్రమే ఆ కంపెనీలు ఆ రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి అంశం మరి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, లేకపోతే తెలియనట్టు నటిస్తూ ఈ విధంగా ప్రజల్లో లేనిపోని మరి అపోహలు కల్పించడానికి దాని ద్వారా ప్రజల్లో భయాందోళనలు కలిగించడానికి మరి మీరు ప్రయత్నం చేస్తున్నారా అన్న విషయాన్ని మరి ప్రజలు కూడా ఆలోచన చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. మరి ఈరోజు కూడా మరి ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేశారు, ఎందుకంటే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నెలకి 1 కోటి వ్యాక్సిన్లు సరఫరా చేసినా కూడా 6 నెలలు పడుతుంది, 6 మిగిలినటువంటి 6 కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ వేయటానికి.
ఆవేదంగా మీరు ఇచ్చినా కూడా మేము కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని డోసు ఎన్ని లక్షల డోసులు ప్రతి రోజు మీరు ఇచ్చినా కూడా మేము వాక్సిన్ ప్రజలకు చేరువగా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న విషయం మరి మొన్న మరి ఒకే రోజు ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 6 లక్షల డోసులు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి 6 లక్షల డోసులను ఒకే రోజు మేము ప్రజలకు పంపిణీ చేయగలిగామంటేనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత సన్నద్ధంగా ఉన్నారో ఏ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి వాక్సిన్ వచ్చినా కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో ఒకే రోజులో ఆ వాక్సిన్ అంతటిని కూడా మరి ప్రజలకు పంపిణీ చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రుల నుండి కింద ఉన్నటువంటి మరి గ్రామ సచివాలయ వ్యవస్థ వరకు కూడా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ వరకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి మరి అవంతా ఆ వాక్సిన్ అంతటిని కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ వాక్సిన్ ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని దశల్లోనూ కూడా సిద్ధంగా ఉందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ విషయాలన్నీ కూడా విస్మరించి ప్రజల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రజల పట్ల ఒక కక్షపూరిత ధోరణితో మన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు గాని నాయకులు గాని భారత్ బయోటెక్ సంబంధించి మీకు బాగా సన్నిహితమైనటువంటి బంధువులు కదా, మీరు కూడా ఒక మాట చెప్తే వారు ఏదైనా మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా వాక్సిన్ కి సంబంధించి కోటా కూడా కొంచెం పెంచుతారు, ఆ విధంగా కూడా మీరు ఆలోచన చేయండి అంటే ఎంత విచక్షణ లేకుండా విజ్ఞత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నాకేమి సంబంధం, నేనేదన్నా ముఖ్యమంత్రినా? మీరు ముఖ్యమంత్రి కాబట్టి మీరు ప్రజలు నన్ను చీకొట్టారు కాబట్టి నాకేం బాధ్యత లేదు. మీరు ప్రజలు మీ ముఖ్యమంత్రి గారు పడండి అని మీరు ఆ విధంగా వ్యాఖ్యానించడం అనేది ప్రజల పట్ల మీకున్నటువంటి బాధ్యత రాహిత్యమా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు తెలిసి మీ స్థానంలో ఇంకొక ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఉంటే గనక వెంటనే ఆ భారత్ బయోటెక్ అనే సంస్థతో మీకున్నటువంటి సన్నిహిత బంధుత్వాన్ని ఉపయోగించి కావాలంటే ఆ క్రెడిట్ కూడా వ్యాక్సిన్ అంతా కూడా కేవలం ఆ భారత్ బయోటెక్ నుంచి వచ్చేటువంటి 10 లక్షలు 25 లక్షలు కోటి టీకాలకు సంబంధించి కాదు, మీరంతా 7 కోట్లకు సంబంధించి ఆ వ్యాక్సిన్ అంతా కూడా నేనే తీసుకువచ్చానని చెప్పి ఆ క్రెడిట్ అంతా మీరు తీసుకున్నా మాకేం బాధ లేదు, కానీ కనీసం అటువంటి ప్రయత్నం కూడా చేయకుండా నిర్లజ్జగా మీరు ఏం మాట్లాడారు? భారత్ బయోటెక్కి సంబంధించిన బంధువులే అయినా నాకేం సంబంధం, నేనేదన్నా ముఖ్యమంత్రినా? ప్రజలు నన్ను చీకొట్టారు కాబట్టి నాకు ఆ స్థానం లేదు కాబట్టి నేను ప్రజలకు సంబంధించి మేలుకి ఎటువంటి ప్రయత్నము చేయను, కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం తప్ప నా వైపు ఎటువంటి సహకారం ఉండదు. ఈ కరోనా విలయతాండవం చేసినటువంటి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నేను ఎటువంటి సహకారం కూడా ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇవ్వను, ప్రభుత్వాన్ని దానిపై బురద జల్లేటువంటి కార్యక్రమం తప్ప ప్రజలను మరింత భయాందోళనకు గురి చేసేటువంటి కార్యక్రమం తప్ప ఇతర ఏ కార్యక్రమము ప్రజలకు ప్రభుత్వానికి ఉపయోగపడే ఏ కార్యక్రమము నేను చెయ్యను అని అంత డైరెక్ట్గా మీరు చెప్పటం అంటే ఇది నిజంగా ప్రజల పట్ల మీరు కారుస్తున్నటువంటి మొసలి కన్నీరు కాదా? లేకపోతే ప్రతి చిన్న విషయాన్ని నిజమే రుయా హాస్పిటల్కి సంబంధించి తమిళనాడు నుంచి వచ్చేటువంటి ఆ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఆలస్యం అవటం వల్ల ఇబ్బంది జరిగినటువంటి విషయాన్ని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నే చెప్పారు, చాలా బాధాతప్త హృదయంతో ఆవేదన తెలియజేశారు. తెలియజేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి విషయాన్ని కూడా చాలా సూక్ష్మంగా ఆయన చర్చించి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కలెక్టర్లందరికీ కూడా అక్కడున్నటువంటి చనిపోయినటువంటి బాధితులందరికీ కూడా వెంటనే తక్షణ పరిహారంగా 10 లక్షల రూపాయలు కూడా మరి ప్రకటించడం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైనా మానవత్వంతో ఏదైనా విపత్తు వల్ల చనిపోయినటువంటి ఎవరికైనా 1 రూపాయి నష్టపరిహారం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు మీకు విజ్ఞప్తి చేసినా కూడా చివరికి 45 కోట్లు మాత్రమే ఇచ్చారు, 1600 కోట్లు ఇవ్వటానికి మీకు చేతులు రావటం లేదా? ఎంత నీచంగా మాట్లాడుతూ ఉన్నా అంటే ఆ 1600 కోట్లలో మీకేం కమిషన్లు రావు కాబట్టి మీరు 1600 కోట్లు మరి ఇవ్వట్లేదు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుల్లోనూ లేకపోతే పేద ప్రజల కడుపులు నింపేటువంటి పథకాల్లోనూ కూడా కమిషన్లకు కక్కుర్తబడే మీ నాయకులకు సంబంధించి అటువంటి ఆలోచనలు ఉంటాయి తప్ప పేద ప్రజల అభ్యున్నతి ఆరోగ్యమే ధ్యేయంగా లక్ష్యంగా మరి పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ అటువంటి ఆలోచన లేదు అన్న విషయం
మేము ప్రజలకు ప్రత్యేకంగా చెప్పకలేదు మన జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్ లో పంచాయతీ ఎలక్షన్ లో మిమ్మల్ని చావు దెబ్బ కొట్టి తరిమి కొట్టి జగన్ మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ఏ విధంగా మరి వారికి పట్టాభిషేకం చేశారో మీకు తెలియనటువంటి అంశం కాదు ఈ రాజకీయాలన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతమైన కూడా ఈ రోజు మీరు రెండు రోజులుగా ప్రజలకు సంబంధించి మీరు మాట్లాడుతున్నటువంటి అవాస్తవాలు మీరు మాట్లాడుతున్నటువంటి అవాకులు ఇవన్నీ కూడా మరి ప్రజలను తీవ్రమైనటువంటి భయాందోళనకు గురిచేసేటువంటి కార్యక్రమం కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాలను ఆపండి వాక్సినేషన్ సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో నిత్యం విజ్ఞప్తి చేస్తూ ఎంత ఎన్ని నిధులు కావాలంటే అన్ని నిధులు విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా ప్రజలకు మీరు ఒకేసారి వాక్సిన్ ఇచ్చినా కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరి జగన్ మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా మీకు తెలియదు కాదు చివరికి వాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ఎంత సూక్ష్మంగా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారంటే వాక్సిన్ కేంద్రాల వద్ద కూడా ఈ వాక్సినేషన్ కి సంబంధించి ఎక్కువగా మరి స్ప్రెడ్ ఎక్కువగా అవుతుందన్న ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాక్సిన్ కి సంబంధించి ఆ రోజు ఎవరికైతే ఆ వ్యాక్సిన్ కేంద్రంలో 100 మందికి కూడా వ్యాక్సిన్ వేస్తారో 100 మందికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎంల ద్వారా ముందే మీరు ఇన్ఫర్మేషన్ పంపించండి వచ్చినటువంటి వారందరికీ కూడా ఆ ఫిజికల్ డిస్టెన్స్ పాటించే విధంగా అక్కడ కుర్చీలు వేయటం ద్వారా వారందరికీ కూడా మంచినీరు సరఫరా చేయడం ద్వారా ఇటువంటి చిన్న చిన్న అంశాలపై కూడా నిన్న స్వయంగా కలెక్టర్లకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా పూర్తిగా ఆక్సిజన్ సరఫరా విషయంలో కూడా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ మరి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి చర్యలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా వ్యాక్సినేషన్ విషయంలో కూడా ప్రజలను ఎవరిని కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఆ మోసపూరితమైనటువంటి ఆ మాటలు నమ్మవద్దని మరి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అనునిత్యం విజ్ఞప్తి చేస్తూ వ్యాక్సిన్ కోటా పెంచే విధంగా కూడా మరి తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు అది మన చేతుల్లో ఉన్నటువంటి అంశం కాదు అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి